తిరుపతిలో శ్రీ వశిష్టాశ్రమాన్ని నిర్మించి లలితాపీఠ దేవాలయం ద్వారా ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారాన్ని గావిస్తున్నటువంటి స్వస్వరూపానందగిరి స్వామివారిని ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతే నమ మాత్రే నమ మీరందరూ కూడా ఒక్కసారి చేతులెత్తి హర పార్వతీపతయే హరహర మహాదేవ హర మీ దగ్గర నుంచి వినిపించలేదు కైలాసంలో శివుడికి వినిపించాలి హరణమః పార్వతీపతయే హరహర హర మహాదేవ చెప్తున్నారా ఇంకొకసారి గట్టిగా చెప్పాలి హరణమ హర మహాపతే హాపే పూజ్య స్వామీజీకి ప్రణామాలు అర్పించుకుంటూ పవిత్రాత్మ స్వరూపులారా పరమ పవిత్రమైనటువంటి ఈ కోటి దీపోత్సవంలో మీరందరూ గత దశాబ్ద కాలాన్ని అధిగమించి ఇందులో పాల్గొంటూ ఉన్నారు మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో ఏర్పాటు చేయటము అనే దాంట్లో వైశిష్ట్యం ఉంది ఇప్పుడే స్వామివారు కూడా దాన్ని ప్రస్తావించారు నా కార్తీక సమో మాస కార్తీక మాసంతో మనకు పన్నెండు మాసాలు వస్తాయి వాటిలో కార్తీక మాసమంత పుణ్యప్రదమైనటువంటి మాసము లేదు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి నా వేద సమం శాస్త్రం వేదముతో సమానమైనటువంటి శాస్త్రము కూడా లేదని మన శాస్త్రాలే వర్ణించాయి అదే విధంగా నా నా దేవ నా నా శివేన సమో దేవ శివుడితో సమానమైనటువంటి దేవుడు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు అని చూడండి ఎంత వైశిష్టమో మనం అటువంటి అందరి దేవుళ్ళ కంటే శ్రేష్టమైనటువంటి పరమశివుని యొక్క శివ తాండవాన్ని మనందరం తన్మయత్వంతో పద్నాలుగు రోజులు ఇది ఒక మహాక్రతువు ఇది మహాయాగము ఇంటింటా దీపం వెలిగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం దీపజ్యోతిగా మనం మన సంస్కృతిలో ఆరాధిస్తూ ఉన్నాం అటువంటిది ఒక చోట చేరి కోటి దీపాలను వెలిగించేటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ సంస్కృతిని మన నరేంద్ర చౌదరి గారు ఉభయ రాష్ట్రాల్లో ఊరూర గ్రామ గ్రామంలో ప్రతి దేవాలయంలో లక్ష దీపోత్సవాలు కోటి దీపోత్సవాలు జరగడానికి ఎంత ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించామంటే ఈరోజు ఒకప్పుడు ఎక్కడ ఈ కోటి దీపోత్సవాలు లక్ష దీపోత్సవాలు ఎప్పుడో సంవత్సరాల్లో ఎక్కడో ఎప్పుడో జరిగేవి కానీ ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో దేవాలయాల్లో ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ లక్ష కోటి దీపోత్సవాలంటూ ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేయటం అనేటువంటి జరుగుతుంది దీనిలో మీ అందరికీ తెలుసు ప్రతి దీపము ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది ప్రాణవాయువు లేక ప్రమాదాల్లో పడుతున్నటువంటి ఈ జీవులకి ప్రాణం పొయ్యాలని ఆ పరమశివుని అవతారంలాగా ఆయన యొక్క ప్రేరణతో మన నరేంద్ర చౌదరి గారు ఈ విధంగా కోటి దీపాల ద్వారా అనంతమైనటువంటి ప్రాణశక్తిని అందరికీ అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఎందుకంటే కోటాను కోట్లు ఖర్చు పెడితే గానీ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించడానికి వీలు పడదు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వేలాది మంది చెప్పాలంటే లక్షల మంది ఇక్కడ కూర్చున్నారు అదే వేరే సభలో సమావేశాలు అయితే లారీలు ట్రక్కులు ఇంకోటి ఇంకోటి వెహికల్స్ అన్ని తరలిస్తే కానీ లక్షలు కోట్లు ఖర్చు పెడితే కానీ జనాలు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు మీరందరూ కూడా ఒక్క పైసా నరేంద్ర చౌదరి గారు మీ ద్వారా ఖర్చు పెట్టించకు ఖర్చు పెట్టకు మీకు ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మందిని సుమారు ఒక లక్ష మంది జనాన్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చుండి పెట్టగలిగారు అంటే ఇది ఎంత మహత్తరమైనటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో ఏ విధంగా ఎవరి ద్వారా ఎటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి లేదు ఎన్నో టీవీలు ఉన్నాయి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కానీ ఈ ఛానల్లో జరుగుతున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమాన్ని మరి ఏ ఛానల్ వారు కూడా ఇంత అద్భుతంగా నిర్వహించలేకపోవటము అనేటువంటిది నరేంద్ర చౌదరి గారి దంపతులకి ఆ పరమశివుని యొక్క దివ్యానుగ్రహమే కారణము అనేటువంటి విషయాన్ని ఎవరూ మరిచిపోవాల్సినటువంటి విషయం కాదు అందువలన ఏంటంటే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తూ మన ధర్మాన్ని మన దేశాన్ని మన దైవాన్ని మన సంస్కృతిని మన సదాచారాలని రక్షించేటువంటి ఒక శపథం చెయ్యాలి అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాం తల్లులారా తండ్రులారా దీపం వెలిగించుకునే సంస్కృతే తప్ప మన భారతీయ సంస్కృతి మన హైందవ ధర్మం దీపాలని ఆర్పుకునే సంస్కృతి మంది కాదు జ్యోతి జ్యోతిష్యోతి జ్ఞానకి గంగా బహాతే చలో జ్ఞానకి గంగా బహాతే చలో ఒక జ్యోతి నుండి ఇంకొక జ్యోతిని వెలిగించుకుంటూ జ్ఞాన ప్రవహింప ప్రవహింపచేయమని ఏనాడో ఒక ఆ హిందీ కవి ఆ విధంగా ఈ ప్రేరణ ఇచ్చారు ఈరోజు ఆ కార్యక్రమం మన నరేంద్ర చౌదరి గారి ద్వారా ఒక దీపం వెయ్యి దీపాలై వెయ్యి దీపాలు కోటి దీపాలై కోటి దీపాలు కోటాను కోట్ల దీపాలుగా ఈ ఇరు రాష్ట్రాల్లో వెలుగుతున్నాయి అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు ఇటువంటి సందర్భంలో తల్లులు తండ్రులు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పిల్లలకి మనకి మంచి ఆయుష్ ఉండి దు దుర్మరణాలు కలగకుండా యాక్సిడెంట్లో చావకుండా రకరకాలైన రోగాలు రాకుండా మనం మంచి ఆయుష్ని పొందాలంటే మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే మనందరము ఒక శబ్దం చెయ్యాలి మన పుట్టిన రోజులు ఏమంటారు బర్త్డేలు అర్థమైందండి మనం పుట్టిన రోజులు ఏవైతే ఉన్నాయో దయచేసి మీరెవరు కూడా దీపాలు ఆర్పుకోకుండా దీపాలను వెలిగించుకుంటూనే మీరు ఈ కార్యక్రమాలను నిర్వర్తించాలి అని ఈరోజు ఈ కోటి దీపోత్సవ సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే దాన్ని అంగీకరించినట్లు అనమాట సమయభావంతో ఇంతటితోటే విరమిస్తూ ఉన్నాం అరిహి ఓం తత్ సత్ ఓం ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మహాయజ్ఞం అంటూ వారి వాక్కు ద్వారా అందిన బలం భవిష్యత్తులో మరింత ద్విగుణీకృతం కావాలని ఆ దిశగా సనాతన ధర్మ పరిరక్షణలో మనమందరం కూడా ముందుకు సాగుతామని మీ తరపున కూడా వారికి సభాముఖంగా మాటిస్తూ వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం